ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకులను ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభము తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా క్రీస్తు యొక్క ప్రభోదాలలో ఎదగాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలారా, మంచిది. ఈ పరిశుద్ధ దినమున మన సిఎస్ఐ ఆల్మని క్రమాన్ని అనుసరించి మనకి ఇవ్వనటువంటి అంశము అడ్వెంట్లో రెండవ ఆదివారము దేవుని యొక్క వాక్యము త్రోవకు వెలుగు. ఈ అంశానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగంలో పిల్లరా, మొట్టమొదటి పాఠముగా యెషయా గ్రంథము 55:6-13 కీర్తనల పాఠం నుండి ఉత్తర పత్రికల పాఠములుగా 119 దావీదు కీర్తన 105-112 పత్రికల పాఠం నుండి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 11:17-17 సువార్త పాఠం నుండి పరిశుద్ధులైనటువంటి లూకా రాసిన సువార్త మొట్టమొదటి అధ్యాయం 67:80 పిల్లర. ఈ దినం ఈ అంశానికి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు ప్రిమిడ్ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం లోకమునకు వెలుగు అనేది మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటే అదేదో క్రైస్తవ మతానికి చెందిన ఒక మత గ్రంథమని, క్రైస్తవ మత ఆరాధనలో వినియోగించినటువంటి క్రైస్తవ మత బోధకులకు సంబంధించిన సూక్తుల సంకలనమని ఈ ప్రపంచం భావిస్తూ ఉంది. విచారం ఏమిటి అంటే, క్రైస్తవులు అన్నవారు సైతం దేవుని యొక్క వాక్యం అంటే ఏమిటో, దేవుని వాక్యము గూర్చినటువంటి ఓ సమగ్ర అవగాహన అన్నది లోపించినటువంటి వాళ్ళుగానే నేడు మనకు కనబడుతూ ఉన్నారు. అన్ని మతాలాంటి మత గ్రంథమని అనే క్రైస్తవులు ఈ దినాన లేకపోలేదు. పుల్లారు, దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి సరి అయినటువంటి అవగాహన లోపించినటువంటి వారై, వాక్యం ఎడల నిర్లక్ష్య వైఖరిని కనపరిచే వారిని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి బుద్ధి పుట్టినట్లుగా వారు త్రిప్పుకోవడం, దానిని నిర్వచించడం, దానికి భాషలు చెప్పడం, వ్యాఖ్యానాలు చెప్పడం ఈనాడు పరిపాటి అయిపోయింది. పిల్లలు, దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజలే ఈనాడు పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం అంటే అదేదో గ్రంథమో పుస్తకమో కాదు కాదు పిల్లలు. దేవుని వాక్యం అంటే సరాసరి దేవుని యొక్క మూర్తిమత్వం. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క వాక్యం, దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షత యెహోవాకు ప్రత్యక్షమై అనే మాటను, అనే పదాన్ని బైబిల్ గ్రంథంలో మనం అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. పిల్లరు, దేవుని యొక్క వాక్యం అంటే దేవుణ్ణి బయలుపరిచేది, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క అభిమతాన్ని బయలుపరిచేది, తెలియజేస్తుందే దేవుని యొక్క వాక్యం. పిల్లరు, దేవుని యొక్క వాక్యంకు ఉన్నటువంటి విశిష్టత నిజంగా ఈనాడు నీవు నేను మనందరం కూడా గుర్తించవలసి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నటువంటి విశిష్టత, బైబిల్కు సంబంధించిన అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు, దేవుని వాక్యంలోనికి ఉన్నటువంటి ప్రేరేపణ, దేవుని వాక్యం యొక్క రూపకల్పన, దేవుని యొక్క వాక్యం భద్రపరచబడుతూ వచ్చినటువంటి విధానం ఈనాడు మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతమైందో, దేవుని యొక్క వాక్యం వెనకాల పూర్తిగా దేవుడు ఉండి నడిపిస్తున్నటువంటి వైనాన్ని ఈనాడు మనం గమనించాలి. పిల్లలు, అర్థం చేసుకోవాలి. పిల్లలు, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 రచయితల యొక్క రచన ఫలితమని బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే పిల్లరా మనకు అర్థమవుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలోని యెహోవాకు సెలవిచ్చినదేమనగా, చూసారా, యెహోవాకు సెలవిచ్చినదేమనగా, యెహోవాకు అనే పదాలు ఇంచుమించు 2000 పర్యాయాలు మనకు పాత నిబంధనలో కనబడుతూ ఉన్నాయి. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మహా అద్భుతమైనటువంటి గ్రంథం.
దేవుని యొక్క ప్రత్యక్షత. రెండోదిగా మీరు గమనిస్తే పిల్లారా, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అంటే ఏమిటి అని మనకు నిర్వచనం అనేది ఇవ్వబడింది పిల్లారా. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం మీరు చదివితే ఆ మొట్టమొదటి వచనంలో మనకు ఈ మాటలు కనబడతాయి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని యొక్క వాక్యం మనకు కనబడుతూ ఉంది పిల్లారా. అంటే వాక్యం మనిషిని యొక్క నిర్వచనం కాదు, దేవుని వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపం చేస్తూ ఉంది పిల్లారా. దేవుడు యావత్ సృష్టిని చేసినప్పుడు తన వాక్కుచే చేశాడు. తను పలికినటువంటి వచనముచే యావత్ సృష్టిని ఉనికిలోనికి వచ్చింది. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం మీరు గమనిస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లారా. దేవుడు చేసినటువంటి సృష్టి వెలుగు కమ్మని పలకగా అప్పుడే వెలుగు కలిగెను. పిల్లలు మీరు గమనించండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరలాది అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలోకి నివసించరు అని, ఆ దేవుని యొక్క వాక్యం మానవ ఆకారానికి యేసుక్రీస్తుని తీసుకుని వచ్చిందని దీని యొక్క భావం పిల్లారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకొరకే ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడిన దేవుని యొక్క వాక్యం ఏంటంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జన్మలపై అల్లాడుచుండెను. చూసారండి దేవుని యొక్క వాక్యంలో, మన దేవుని యొక్క వాక్యంలో పిల్లరా ఈ విశ్వమంతా కూడా నీరై ఉన్నది. ఆ రోజుల్లో ఆ నీటిపై దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండదని మన దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లరు. అంటే దేవుడు సృజింపక పూర్వం ఈ సమస్తము కూడా చీకటే నివసిస్తూ ఉంది. అసలు వెలుగు లేదు. వెలుగు అన్నది అది దైవ సృష్టి పిల్లరు. దైవ సృష్టిలో తొలి కార్యం అది వెలుగు అన్నది పిల్లరు. వెలుగు ఈ లోకానికి ప్రవేశించినప్పుడు చీకటి అన్నది పూర్తిగా తొలగిపోయింది. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఏమిటి అంటే అది వెలుగు. ఇక్కడ మనం చదివి విన్నటువంటి దేవుని యొక్క వాక్యంలో పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క మూర్తిమత్వం అని, దేవుని వాక్కుచే వెలుగు కలిగింది, ఆ వాక్యమే జీవమైన మనుషులకు వెలుగై ఉండినని ఈ దినం మనం వాక్యంలో మనం నేర్చుకున్నాం పిల్లరా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమే సర్వమానవాళికి వెలుగై ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రండి మనం చదువుకున్నటువంటి సువార్తల పాఠం దగ్గరకు వస్తే ఆ లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 67వ వచనం నుండి 80వ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే పిల్లరా, అక్కడ మొట్టమొదటిగా 79వ వచనం, ఆ 79వ వచనం దగ్గరకు వస్తే అక్కడ ఈ మాటలు రాయబడింది. చదువుతాను వినండి జాగ్రత్తగా. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై. అంటే ఈ 67వ వచనం పిల్లరా మనం మూడు విషయాలు గమనించాలి. మొట్టమొదటిగా ఏమిటి అంటే మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినటువంటి, రెండోది మీరు గమనిస్తే చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై అంటాడు. మూడోది గమనిస్తే పిల్లరా ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించిన దేవుని యొక్క వాక్యంలో చూస్తాం పిల్లరా. ఈ మూడింటిని లేక ఈ రెండు విషయాలను మీ మధ్యన ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంటే మొట్టమొదటిగా మన పాదాలు అనేది, రెండోది మనను నడిపించేటటువంటి వాక్యం. ఈ రెండు పదాలను కూడా మనం దగ్గరకు తీసుకుందాం. ఈ రెండు పదాలను మనం దగ్గర తీసుకున్నప్పుడు పిల్లరా దేవుని యొక్క వాక్యం త్రోవకు వెలుగు అని మనం ఇవాళ మన అంశంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే దేవుని యొక్క వాక్యం చీకటిలో మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగు ఇచ్చే ఉద్దేశం కలిగినటువంటి వాక్యం అని మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం పిల్లరు. అదేవిధంగా ఇదే లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 79వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే మనల్ని సమాధాన మార్గంలో నడిపించేటటువంటి మాటలు. చూసారా దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపించేటటువంటి ఒక అద్భుతమైన ప్రయోజకత్వాన్ని కలిగినటువంటి అంశంగా
ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయం మీకు చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే, చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగునిచ్చుటకై అని మన దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం పిల్లరా. అంటే చీకటి, మీరు ఒకరోజు చీకటిలో గడపండి పిల్లరా. చీకటి ఎంత భయంకరమైందో, ఎంత క్రూరమైందో మీకు అర్థమవుతూ ఉంది. చీకటి మనిషిలో ఎన్ని భయాలను పుట్టిస్తూ ఉందో, చీకటి మనిషిలో ఎంత అయోమయ స్థితిని, గందరగోళాన్ని తీసుకుని వస్తుందో మనం ఆలోచన చేయాలి పిల్లరా. చీకటి మనిషిని ఎటువంటి ప్రేరేపణను, ప్రేరేపిత శక్తిగా తయారు చేస్తుందో, చీకటి ఎటువంటి నిర్ణయాల వైపు మనల్ని నడిపిస్తూ ఉందో, ఈ చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి అటువంటి స్థితిలో వారు పడిపోయారని, దాని భావాలకు లేవలేక కూలిపోయినటువంటి వారు పిల్లరు. చీకటిలో అంధకారంలో మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగునిచ్చుటకై, యోహాను సువార్త 12:35 మీరు గమనిస్తే, ఆ 35 పిల్లరా ఒక మాట రాయబడిన దేవుని యొక్క వాక్యంలో, చీకటిలో నడుచువారు తమ ఎక్కడికి వెలుచు ఉన్నారో ఎరుగక, అంటే వారు ఎరగరు, మరి తెలియదండి చీకటిలో నడిచే వారికి ఎటు వెళుతూ ఉన్నారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి అంటే తెలియనితనం, అమాయకత్వం కాదది, వారి దౌర్భాగ్యత స్థితిని అక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. వారి జీవితాలను ఆవరించినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి ఆ చీకటి. ఆ చీకటిలో కూర్చున్న వారికి ఒక అరుణోయ దర్శనంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనాత్మకంగా వాక్యంలో అది చెప్పబడితే ఉంది. ఆ ప్రిమేర్ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 119 కీర్తన 105 రాయబడిన మాట ఏమిటంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదని అక్కడ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడండి. అంటే ఇక్కడ నా త్రోవకు వెలుగు, నా పాదములకు దీపం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. నా ప్రిమేర్ దేవుని బిడ్డలారా, ఒకరోజుసారి మనం పూర్వపు రోజులకు వెళదాం. మనం ఆ పూర్వపు రోజులకు వెళితే మనకు అర్థమవుతుంది పిల్లరా. ఆ రోజుల్లో ప్రీమియర్ దేవుని బిడ్డారా, ఇలాగ స్ట్రీట్ లైట్లు ఇలాంటి వెలుతురు రాత్రులు మనకు కనిపించేది కాదు, ఎలక్ట్రిసిటీ అనేది కనిపించేది కాదు పిల్లరా. ఆ రోజుల్లో నూనెతో వెలిగించుకునే దీపాలు తప్ప మరియే వెలుగు రాత్రులు మనకు ఉండేది కాదు పిల్లరా. రాత్రుల్లో బయటికి వెళ్ళాలి, నడవాలి, ఎంత బాగా తెలిసినా ఆ దారి అయినప్పటికీ అది సాధ్యపడే రోజులు కానే కాదు, నడిచే రోజులు కానే కాదనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. ప్రీమియర్ దేవుని బిడ్డారా, ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండేదంటే, బయటికి వెళితే ఇంట్లో నుంచి కటిక చీకటి, గాలంధకారం. ఆ చీకటిలో నడవాలి అంటే ఖచ్చితంగా ఓ దీపం లేక ఓ వెలుగు అనేటటువంటిది ఖచ్చితంగా మనకు అవసరము పిల్లరా. ఆ రోజుల్లో ఓ లాంతర్ పట్టుకొని వారి యొక్క నడకకి నడుచుట కొరకు, రాత్రుల్లో నడుచుటకు ఒక సాధనంగా ఆ లాంతర్ను ఉపయోగించేవారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అటువంటి పోలికను ఈ కీర్తనకారుడు తీసుకొని వచ్చారు. అడుగు తీసి అడుగు వేయడానికి నా పాదం ఎక్కడ మోపుతున్నానో దేవా అని చూపేటటువంటి ఓ సాధనంగా ఆ వెలుగు మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుతురు మనకు మార్గాన్ని చూపిస్తూ ఉంది. ఏ మార్గం నడవాలో అది మనకు దారి చూపిస్తుంది. ఇది దీని యొక్క భావం పిల్లరు. మరి ఒక విషయం కూడా కీర్తన గ్రంథం నుండి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన కీర్తన గ్రంథం నుండి 43 కీర్తన 3 మీరు చదివితే, ఆ 3 రాయబడిన మాట ఏమిటంటే పిల్లరా, నీ వెలుగును నీ సత్యము బయలుదేరు జేయము అని చెబుతూ, అవి నాకు త్రోవకును, చూసారా అని చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నేరుగా మనకు ఎంతగా మనం దాన్ని వినియోగించుకోవడం మనం నేర్చుకోవాలో అక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. ఈ అనుభవం ప్రతి క్రైస్తవుని కూడా అవసరం. వాక్యం వాడుకగా చదువుకునే అలవాటు నుండి వాక్యము దారి చూపే దైవ స్వరం మనం గుర్తెరిగిన అనుభవంలోనికి తెలుసుకోవాల్సిన అవగాహన ఎంతైనా ఉన్నది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని, సర్వ మానవాల్ని మార్గము చూపే ఏకైక మార్గం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం దేవుని యొక్క వాక్యం. మీరు యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 7 నుండి 9 వరకు మీరు చదవండి. అక్కడ
దేవుడు యెహోషువను ఏ విధంగా బలపరుస్తూ ఉన్నాడో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు పిల్లలు. యెహోషువను అక్కడ దేవుడు ఏ విధంగా బలపరుస్తూ ఉన్నాడో ఆ వాక్యం యొక్క విశిష్టత అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలు. దేవుని యొక్క మార్గానికి మనం నడిచే మార్గానికి సంబంధాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క మార్గం మన జీవితానికి ఒక మార్గం చూపుతుంది పిల్లలు. మనలో ఎంతమందికి తెలుసు ఈ విషయం పిల్లలు? చాలామంది తెలియదు దేవుని యొక్క వాక్యం నాకు మార్గం చూపేదే అని. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం నడుచుకుంటే మనం వర్ధిల్లుతాము. మనం వర్ధిల్లడం లేదు అంటే మన జీవితాల్లో వాక్యము పని చేయట్లే. అది అర్థం చేసుకోవాలి ఇక్కడ పిల్లలు. ఈరోజున కూలిపోయినటువంటి జీవితాలు లేపబడని స్థితిలో ఉన్నప్పటికీ, పతనమైపోయినటువంటి బ్రతుకుల్లో ఉన్నప్పటికీ పిల్లరా వారి అరుణోదయం చూడాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంపై వారు దృష్టి పెట్టాలి, దేవుని యొక్క వాక్యంపై వారు ఆలోచన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనము యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా మనం పరీక్షించి చూస్తే, యేసుప్రభు యొక్క జీవితం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ వస్తే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు తను దేవుడైంది కూడా ఆ వాక్యం పట్ల ఎంత అవగాహన కలిగి ఉన్నారు, లేక ఆ వాక్యం పట్ల ఎంత దృష్టను కలిగి ఉన్నారో మనం అక్కడ అర్థం చేసుకోవాలి పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన చిన్న వయసు నుండే పెద్దలతో కూర్చొని తర్కించినటువంటి సందర్భం మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లలు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక ప్రకారం ప్రతి సబ్బాతుకు ప్రతి విశ్రాంతి దినమునకు ఆయన సమాధి మందిరంలోకి వెళ్ళి యాజకుచ్చినటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని చదివి ప్రజలందరూ వినేటట్లుగా ఆయన చదివి వినిపించేవాడు పిల్లలు. ఆయా సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు పిల్లలు. యేసయ్య నేడు ఈ వాక్యం మీ వినికిడిలో నెరవేర్చబడిందని ఆ వాక్యం చదివిన అనంతరం చెప్పిన సంగతులు మీకు గుర్తున్నాయి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తన దైవవాక్యాన్ని ఎంత శ్రద్ధగా పఠించారో ధ్యానించారో చదివేవారో వాటిపై ఎటువంటి బోధను చేశారో మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. యేసుప్రభు యొక్క జీవితం దేవుని యొక్క వాక్యంపై నడిచింది. ఆయన జీవితంలో ప్రతి పోరాటాన్ని కూడా, ఉదాహరణకు మీరు సాతాను విషయంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతాను పోరాడి దాన్ని ఓడించే విషయంలో కూడా మీరు అర్థం చేసుకుంటే పిల్లరా, ఆయన దేవుని యొక్క వాక్యంతో ఆయన ఎదుర్కొన్నాడనే విషయాన్ని, ఆ పోరాటాలు ఎదుర్కొన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క విజ్ఞానంగా వాక్యంకు ఉన్నటువంటి విశిష్టతను మనం గమనించి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యం ముందరించుకొని నడిచారో ఆ వెలుగునీయడానికి వచ్చారో దేవుని యొక్క బిడ్డలంగా మన దైనందిన మన విశ్వాస జీవితంలో వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్య ప్రకారంగా నడిచే వారంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఈ దినం మనం నేర్చుకున్నాం పిల్లలు. మొట్టమొదటి పాఠంలో రెండో పాఠం దగ్గరకు వస్తే అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు అక్కడ జాగ్రత్తగా మీరు ఆ వాక్యాన్ని మీరు చదువుతుంటే పిల్లరా, ఆ పౌలు గారు తన గత జీవితాన్ని గురించి ఎలా దేవుడు పిలిచాడో తను ఏర్పరచుకున్నాడో తన సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడో అనే నేపథ్యాన్ని అంతటి కూడా ఆయన చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నాడు పిల్లలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఎరిగిన తను నమ్మిన తన దగ్గరకు వచ్చిన సువార్తను ఆ అనుభవాన్ని గురించి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఆయన యొక్క మాటలు మీరు గమనించండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నానని మాట అక్కడ మనకు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం కనబడుతుంది పిల్లలు. అంటే మనిషిని ద్వారా నాకు ఈ సువార్త రాలేదు, సాక్షాత్తు దేవుడే తన సువార్తను బయలుపరిచారు, అందుకే ఈ సువార్త నాకు లభించిందని అక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు పిల్లలు. మీరు అపొస్తల కార్యము 9వ అధ్యాయం మొట్టమొదటి 8 వచనాలు మీరు జాగ్రత్తగా చదువుకుంటూ వస్తే ఆ మొట్టమొదటి 8 వచనాలు పిల్లరా, పౌలు గారు ఏ విధంగా రక్షించబడ్డాడో అతను తన సాక్ష్యం గురించి తన పిలుపుని గురించి తను దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్న అక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లరా, దమస్కు మార్గంలో ఆయన వెళ్ళే మార్గంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వెలుగు అక్కడ కళ్ళు ఆ వెలుగు వెలుతురును చూడలేనటువంటి ప్రకాశమైనటువంటి వెలుతురు చూడలేని కబోధుని అయ్యాను ఆ వెలుతురు చూసి అంతే ఆయన అన్నమాట.
వెలుగు దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. సౌలా సౌలా నన్ను ఎందుకు నీవు హింసిస్తూ ఉన్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు, ఈ సువార్త నాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వయంగా లభించింది. పౌలు జీవితంలో సువార్త అనుభవం అన్నది ఓ స్వీయ అనుభవంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. పిల్లలు అతి సగర్వంగా ఆయన చెప్పుకుంటున్నటువంటి మాటలు, ఈ రోజుల్లో సువార్త అంటే ఏమిటి అని మనం చెప్పుకుంటే పిల్లరా, ఈనాడు ఏం చేస్తారండి, భక్తుల పేర్లు చెప్పుకుంటా ఉన్నారు, భక్తులకు పూజలు చేస్తూ ఉన్నారు. ఈరోజు నీకు సువార్త తీసుకొని వచ్చిన సేవకులు లేక కాపరులు లేక మిషనరీలు ఎవరైనా ఉండొచ్చు కాక, సువార్త తీసుకొని రావడానికి దేవుడు నియమించినటువంటి వారు సాధనాలు పిల్లరు, వారు కేవలం సాధనాలు అని మీరు గుర్తెరగాలి, మీరు గ్రహించాలి. సువార్త వ్యక్తిగత స్వయ అనుభవం అవ్వాలి పిల్లరా, అది అలాగనే ఉండాలి. కానీ సువార్త వారసత్వము కాదు. గలతీయుల రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 13 వచనం దగ్గరికి వస్తే, ఆ 13 వచనంలో రెండోదిగా గతంలో తాను ఎలా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అక్కడ గతంలో తాను ఎలా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే పూర్వంలో తాను యూదా మతంలో అంటే క్రీస్తును ఎరగక మునుపు, క్రీస్తును అంగీకరించక మునుపు తాను యూదా మతంలో ఉన్నట్లుగా దేవుని యొక్క సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేసే వానిగా తను అక్కడ చెప్పుకుంటా ఉన్నాడు. పిల్లలు ఒక సాక్ష్యాన్ని రెండు మాటల్లో తను ముగించేస్తూ ఉన్నాడండి. ఈనాడు సాక్ష్యం చెప్పమంటే ఇంత పెద్ద పుట్టు పూర్వత్వాలు చెప్తూ ఉంటాం మనం, కానీ ఆ పౌలు గారు రెండు మాటల్లో తన సాక్ష్యాన్ని ముగిస్తున్నటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించాలి పిల్లలు. అంటే గతంలో నేను ఎలా ఉండేవాణ్ణి అని చెప్పుకుంటూ వస్తూ, నా భక్తి విషయానికి వస్తే నా పితరుల పారంపర్యం మందు విశేష ఆసక్తి గలవాణ్ణయి అని చెప్తాడు. నా స్వజాతి ప్రజలను అంటే నా తన యొక్క జాతిని గురించి అక్కడ తను చెప్పుకుంటున్న మాటలు మన అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం పిల్లరా. రెండోది దీని మూడో విషయం ఏంటంటే 14 వచ్చిన దగ్గరకు వద్దాం. గలాతీయుల రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 14 వచ్చిన దగ్గరకు వస్తే ఈ 14 వచనం చెప్తాడు, నా సమాన వయస్కులైన అనేకుల కంటే, చూసారా, అంటే వీరందరిలో నేను అత్యధికతను గలవాడను ఆధిక్యతను గలవాడను అని ఇక్కడ పౌలు గారు చెప్పుకున్నటువంటి మాటలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఇదే గలాతీయుల రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 15 వచనం గమనిస్తే అక్కడ ఆయన అంటున్న మాట ఏమిటంటే, తల్లి గర్భమందు పడినది మొదలుకొని, చూసారండి, తల్లి గర్భమందు పడినది మొదలుకొనే మాట అక్కడ తీసుకొని వస్తూ ఉన్నాడు. అంటే ఇలాంటి చీకటిలో బ్రతుకుతున్నటువంటి నన్ను, ఇలాంటి చీకటి పనులు చేస్తున్నటువంటి నన్ను, ఇలాంటి అజ్ఞాన అహంకార జీవితాన్ని కలిగినటువంటి నన్ను, సేవకుడా దేవుని బిడ్డలమై ఉండి, దేవుని సేవకుడిమై ఉండి ఇంకా అజ్ఞానంతో చీకటి బ్రతుకుతూ ఉండు, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నువ్వు ములుకలకు ఎదురు తిరుగుతున్నావు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. వేదాంతి ఫిలాసఫర్ అయినటువంటి సౌలు గారు ఎంత తగ్గించుకొని తన సాక్ష్యాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు, తన గత పాత జీవితం గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. క్రిమెట్ పిల్లరా, సౌలును దేవుడు ఎక్కడి నుండి నిఘపెట్టాడో, ఆయన మీద దృష్టి పెట్టాడో, దేవుడు తన సంకల్పాన్ని ప్రణాళికను ఏ విధంగా కలిగి ఉన్నాడని ఇక్కడ మనకు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. నేడు ఈరోజు అది చూచి, ఇది చూచి, అది చదివి, ఇది చదివి నేను ప్రభుని విశ్వసించాను అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు గట్టిగా. కానీ ఆయన అలా చెప్పడం లేరు. ఆయన అంటున్న మాట అంటే, నా విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అంటే తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని అనే మాటను ఆయన పౌలు గారు చెప్తున్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికకు ఆయన గుర్తించలేదండి, ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన ఆలోచన చేయలే ఆయన. కానీ చీకటిలో బ్రతుకుతున్నప్పుడు, దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన నన్ను ప్రత్యేకపరచనే మాట అక్కడ ఉపయోగించాడు. మొట్టమొదటిగా ఏం చేశారండి, నన్ను ప్రత్యేకపరచనే మాట అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది పిల్లర. ఎందుకంటే తను ఆ ములుకొరకు ఏ విధంగా ఎదురుదంతా ఉన్నాడో అది అసాధ్యమని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లు. ఎందుకంటే దేవుని ఎదిరించడం, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం, ములుకొరను ఎదురు తనడం అది సమానమని పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లలు. ప్రిమిడ్ దేవుని పిల్లరా, ముళ్ళ కంపం అంతే మనకేముందని ఏం జరుగుతుంది తెలుసు కదా, ఆ ముళ్ళు మన కాళ్ళకు గుచ్చుకొని మనకు రక్తాలు కారుతాయి, గాయాలైతాయి, హాస్పిటల్ పాలని తప్ప మనకు ఒరిగేదంటే ఏం లేదు పిల్లరు. అక్కడ మనకు ఒరిగేదంటూ మనకక్కడ ఏం లేదు పిల్లరు. అదేవిధంగా ఆ దేవుని యొక్క కార్యాలకు, దేవుని యొక్క సంఘానికి దైవ ప్రణాళికను ఎదురు తిరగడం
అంటే ఓ స్నేహితుడా, నీవు భయంకరమైనటువంటి పాపంలోనే ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు అజ్ఞానంతో అహంకారంతో నువ్వు జీవిస్తున్నావు, నువ్వు లేవాలి, కళ్ళు తెరవాలి. పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని చూసిన విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. ఆ స్థితి నాకు వద్దు అని, సరి అయిన దేవుడు దారి నాకు ఏర్పాటు చేశాడని పౌలు గారు అక్కడ చెప్పుకుంటూ ఉన్నాడు మొట్టమొదటిగా. రెండోది మీరు గమనిస్తే పిల్లరా, రెండోది ఆయన ఏమంటాడంటే, మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన, ఆయన నన్ను ప్రత్యేకపరచి, అదే వచ్చిన రెండో మాట ఏం చెప్తాడంటే నన్ను పిలిచి. చూసారండి, ఇంకా పిలుపు అంటే అందరూ తెలుసు కదా. రెండోదిగా నన్ను పిలిచి అంటాడు. మూడోదిగా మీరు గమనిస్తే అదే వచ్చినప్పుడు తన కుమారుని ప్రకటింపవాలని, అన్యజనంలో ప్రకటించవాలని. చూసారా, తన కుమారుని ప్రకటించాలని, అన్యజనంలో ప్రకటించాలని ఆయన నా యందు బయలుపరచ అనుగ్రహించున్నాడని మాట అక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అన్నది మూర్తిమత్వం, దైవ ప్రత్యక్షత. మనందరూ కూడా తెలుసు పౌలు గారు ఎక్కడ ఎవరికి ఎక్కడ సువార్త చెప్పాడు అంటే, ఎక్కువగా అంటే అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్తలను ప్రకటించాడు. కేవలం అన్యులకు సువార్త ప్రకటించడం మాత్రమే దేవుడు అతను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని అక్కడ మనం గమనించాలి పిల్లరా. ఆ ప్రిమేర్ దేవుని బిడ్డారా, ఏ విధంగా వెలుగు చీకటిని పాలదోడుతూ ఉందో, ఆ ప్రదేశం అంతటిని కూడా ఎలా బయలుపరుస్తూ ఉందో, అదేవిధంగా దేవుడు బయలుపరిచాడు. దేవుని యొక్క వాక్యం పౌలునకు ప్రత్యక్షపరచబడింది. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం పిల్లరా. అందుకొరకే దేవుని యొక్క వాక్యం పౌలు చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వచ్చి పిల్లరా, ఆయన చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వచ్చి సువార్తను ప్రకటించే గొప్ప సువార్తికుడు అయ్యాడు. మనం దేవుని యొక్క వాక్యంలో పేతురాసిన మొట్టమొదటి పత్రిక 2:9 మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందరో కంట సంస్థ కదండి, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చూసారా, అక్కడ ఆయన అంటాడు వెలుగులోనికి అంటాడు, చీకటి వెలుతురు అంటాడు, నలుపు తెలుపులాగా అంటే రాత్రి పగలులాగా. ఆ ప్రిమేట్ దేవుని పిల్లరా, స్పష్టమైనటువంటి నిర్ణయాలు గల పౌలు జీవితంలో మనకు కనబడతాయి పిల్లలు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ రెండు అనుభవాల యొక్క స్పష్టత మనకు అవసరం. యేసు ప్రభు ఈ లోకానికి చీకటిమయమై పాపపు లోకమైన ఈ లోకంలోనికి వెలుగునివ్వడానికే ఆయన అనోదంగా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రిమేట్ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత మన జీవితంలో రెండు ఉండాలి, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తుని ఎరిగిన తర్వాత, ఈ రెండు మన జీవితాల్లో కనబడాలి పిల్లలు. ఈ రెండు కూడా మన జీవితాల్లో కనబడాలి. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు తెల్లవారుతుందా. చూసారండి, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాలని దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. పౌలు గారి యొక్క ప్రయాణంలో మీరు చూస్తే, ఒకరోజు ఆ ఓడలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఉంటాడు, మా జీవితాల్లో ఎప్పుడు తెల్లవారుతుందా అనే మాటను అక్కడ ఆయన వాడడం జరిగింది పిల్లలు. ఎప్పుడు తెల్లవారుతుందా అనే మాటను ఉపయోగించడం జరిగింది పిల్లలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అపొస్తలకారులు చదువుకుంటూ వస్తే లాస్ట్లో మనకు కనబడుతూ ఉంది, ఆయన రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. వెలుగు మాత్రమే చీకటిని ప్రారద్రోలుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చీకటి ఒక క్రీస్తు అన్న వ్యక్తి నిజమైన వెలుగు మాత్రమే ప్రారద్రోలగలుగుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ మనం గమనించాలి పిల్లలు. అందుకొరకే ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, తన ప్రాణమును బలిగా అర్పించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చి తను స్వయంగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అనే విషయాన్ని మనం చూస్తాం పిల్లలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8:12 చదివితే ఆ 12 రాయబడిన మాట ఏమిటంటే, నన్ను గమనించిన వాడు ఇక చీకటిలో నడువడు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నన్ను వెంబడించేవాడు చీకటిలో ఇక నడవడు అనే వాక్యం అక్కడ గమనించాలి పిల్లలు. అంటే యేసుని వెంబడించిన వారు ఎవరండి? యేసుని వెంబడించిన వారు. నువ్వు ఎవరు వెంబడిస్తూ ఉన్నారో నాకు తెలియదు. ఏ అధికారిని, ఏ నాయకుని, ఏ సేవకుని ఎవరిని వెంబడిస్తావునో నాకు తెలియదు. కానీ యేసుని వెంబడించిన వారు ఇప్పుడు చీకటి కాదు, వారు వెలుగులోనికి వచ్చారు. మనం వెలుగులో నడుచిన కొరకే దేవుని యొక్క వాక్యమైన క్రీస్తు శరీర దారిగా మన మధ్యలోకి వచ్చారు. ఆ వాక్యం మన త్రోవకు వెలుగుగా మన ముందు ఉంచుకుంటూ ఈ లోకంలో మనం జాగ్రత్తగా నడవలసింది పిల్లలు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మన జీవితాలను మార్చడానికి
ఆ విధంగా వెలుగు ప్రేమలో నడిపించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు సహాయం దయచేసి నడిపించుగాక. ఆమె తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ వాక్యంలోని శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలు. నీ వాక్యము నా పాదములకు దీపము మాత్రముకు వెలుగై ఉంటుందో. ఈ దినమున మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు కోట్లాది స్తోత్రాలు ప్రభా. చీకటిని మొట్టమొదటిగా నీ వాక్కు చేత వెలుగు చేసి ఆయన ఆ వెలుగు రాత్రి పగలని పేరు పెట్టి ఆ విధంగా ఈ సృష్టి అంతా రూపకల్పన చేసి ఈ వెలు యొక్క గొప్పతనాన్ని మానవులైన మాకు చాటి చెప్పిన దేవానికి స్తోత్రాలు. ఆనాడు వాక్కు ద్వారా మీరు మాట్లాడితే అదే వాక్యం కృపా సత్య సంపూర్ణంగా మా మధ్యలోకి వచ్చిందని ఈ వాక్యంలో మేము నేర్చుకున్నాం మా తండ్రి. ఇంకా మా జీవితాలలో నీ వాక్యానికి చోటు ఇవ్వక నాయన, మేము నీ వాక్య ప్రకారం నడుచుకొని దీవించబడడం లేదు అంటే ఇంకా నీ వాక్యాన్ని మేము విలువట్లేదు, అందుకని మేము వద్దినట్లేదు అని ఈ దినమున మేము నేర్చుకున్నాం మా తండ్రి. నీ వాక్యానికి మేము లోబడే వారంగా, వాక్య ప్రకారం నడుచుకునే వారంగా ఆ వాక్యం మమ్మల్ని దీవిస్తుందనే తలంపుతో ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారం లోకంలో మేము బ్రతకడానికి కృప చూపించమని. మీరు ఈ లోకంలో దీవించినప్పుడు మా తండ్రి వాక్యానికి ఎంత విలువనిచ్చారు, మీరు వాక్య ప్రకారం ఏ విధంగా నడుచుకున్నారో, వాక్య ప్రకారంగానే ఏ విధంగా ఎదిరించారో అపవాదిని మేము నేర్చుకున్నాం మా తండ్రి. అలాంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి నిబిడంగా వాక్యంలో నిమగ్నమై మేము ఉండడానికి వాక్యం యొక్క విలువలను అనేకులకు మీ చాటు చెప్పడానికి కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు వారు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునికి దీవెను మన కన్నీటి కలుగునుగాక. ఆమెన్. ప్రజలని థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా ధన్యవాదాలు.